నమస్కారం అండి పల్లవీకా చాలా స్వాగతం ఈరోజు కూడా ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో గాజులు మాలను ఏ విధంగా తయారు చేయవచ్చు అలాగే ఈ గాజులమాలను తయారు చేసి ఏ అమ్మవారికి అలంకరణ చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలంటే అలాగే ఈ గాజులమాలను వేయడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి కూడా వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి విషయాలు అనేవి తెలుసుకోవచ్చు ముందుగా గాజుల మాల తయారు చేయడానికి కావాల్సినవి చిన్న కొంచెం ఫేవికాల్ అండి అలాగే ఇక పచ్చ గాజులు ఎరుపు గాజులు రెండు తీసుకున్నానండి ఒకే రంగు గాజులతో కూడా వేయవచ్చు లేదంటే చాలా రకాల గాజులతో కూడా రంగు గాజులతో వేయవచ్చండి ఇక్కడ నేను ఎరుపు పచ్చ పసుపు అనేది మనం శుభానికి సూచికగా చూస్తూ ఉంటాం కాబట్టి నేను ఆ థీమ్ కోసమని ఇలా తీసుకున్నాను అనమాట ఇది శాటన్ రెబ్బనండి మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది ఈ శాటన్ డబ్బనే ఎందుకు అన్నట్లయితే మనకి ఇవి మట్టి గాజులు కాదండి ఈజీగా బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి ఇవి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది గ్రిప్ కూడా చాలా బాగుంటుందనమాట మరి మాకు ఈ శాటన్ రిబ్బన్ దొరకలేదక్క ఏం చేయమంటావు అన్నట్లయితే ఈ శాటన్ రిబ్బన్ బదులు మీరు లేస్ కూడా యూస్ చేసుకోవచ్చండి లేస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా ఈ శాటన్ రిబ్బన్ యూస్ చేయడం వల్ల గ్రిప్ ఎక్కువగా దొరుకుతుంది అలాగే మెత్తగా ఉంటుంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే బ్రేక్ అయిన గాజుల్ని మనం అమ్మవారికి ధారణ చేయము కొంచెం గ్లూ అనేది తీసుకొని ముందుగా ఇక్కడ అంటి చేసుకోండి మీకు రెండు నిమిషాలు వెయిట్ చేసినట్లయితే వెంటనే ఆరిపోతుంది ఇలా ఆరిన తర్వాత మీరు నేల మీద పెట్టండి ఆ గాజును అనేది చాలా తక్కువ గాజులతో కూడా నిండుగా అమ్మవారికి వేసుకోవచ్చండి గాజులు మాలు అనేది ఇలా నేల మీద పెట్టిన తర్వాత ఒక గాజు తీసుకొని గాజు కింద గాజు పెట్టాలండి ఇక్కడ ఎరుపు గాజు తీసుకున్నాను కదా నేను రెండు గాజులు ఎరుపు గాజులు రెండు పచ్చ గాజులు తీసుకుని ఇక్కడ మాలనే తయారు చేస్తున్నాను చాలా ఈజీ అండి చూడండి ఇప్పుడు గాజు కింద గాజు పెట్టాను కదా రెండు మధ్యలో ఉన్న క్లాత్ని పైకి లాగండి ఇప్పుడు పైకి లాగిన తర్వాత రెండో గాజు కింద పక్క నుంచి లాగినట్లయితే మీకు ఒక టైట్గా అనేది రిబ్బన్ అనేది అక్కడ అటాచ్ అవుతుంది గాజు గాజుకి టచ్ అవ్వకుండా మీకు గ్యాప్ అనేది కనిపిస్తుంది అలా మీరు అల్లుతున్నట్లయితే ఒక మాలగా తయారవుతుందండి ఈ విధంగా చాలా ఈజీగా రెండు మూడు నిమిషాల్లోనే మీరు గాజుల మాలని తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ గాజులమాలని అమ్మవారికి పటానికి అలంకరణ చేయవచ్చు వెనక పక్క కూడా అలంకరణ చేస్తే చాలా నిండుగా అనేది ఉంటుందండి మరి ఈ గాజుల మాలని ఏ అమ్మవారికి అలంకరణ చేస్తారు అని డౌట్ అందరిలోనే ఉంది కదా ఏ అమ్మవారికైనా అలంకరణ చేయవచ్చండి లలిత అమ్మవారికి చేయవచ్చు కణదుర్గ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి ఎవరికి మనం ధారణ చేసినా సరే మనం మాంగళ్య సౌభాగ్యాన్ని పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి అలంకరణ చేయండి అలాగే ఈ గాజులు చాలా పవర్ఫుల్ అయిన గాజులండి పూజ అనంతరం గాజులు తీసి మీరే వేసుకోవచ్చు అన్నమాట ఇలా దసరా నవరాత్రుల్లో చాలా విశేషంగా ఈ గాజులు మాలతో అమ్మవారికి అలంకరణ అని చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ అలంకరణ అనేది మనం గొ ఎక్కువగా చూస్తూ ఉంటామండి అమ్మవారికి అలంకరణ చేస్తారు దసరా నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటారు కదా అలాగే గాజులతో కూడా ఒక అలంకరణ అనేది చేస్తూ ఉంటారు అలాగే పూజానంతరం అనంతరం ఈ గాజుల కోసం అందరూ కూడా అమ్మవారి యొక్క వరప్రసాదంగా భావించి ఆ పూజ గాజులు అనేవి వేసుకుంటూ ఉంటారనమాట మరి ఈ గాజులని మనం తొమ్మిది రోజులు దాన దసరా నవరాత్రులు మొదలు పెట్టుకునేటప్పుడు మొదటి రోజున ఈ గాజుల మాలని తయారు చేసి అమ్మవారి పటానికి వేసి పది రోజులు పూజ అయిన తర్వాత ఏకాదశి రోజున తీసుకుని గాజులు మీరే వేసుకోవచ్చండి మరి ఈ తొమ్మిది రోజులు అంటున్నావు కదా మరి మాకు ఎలాగా ఇప్పుడు పూజ అంతా మేము స్టార్ట్ చేసుకున్నాం ఏం చేయమంటాం అన్నట్లయితే ఈ పది రోజుల పూజలో ఏదో ఒక రోజున అమ్మవారికి ఈ గాజుల మాల అనేది వేసుకోవచ్చండి రోజు అలంకరణగా మీరు ఇంట్లోనే అమ్మవారి పటానికి ఈ విధంగా వేసుకోవచ్చండి ఇప్పుడు దసరా నవరాత్రులు అందరూ కూడా పూజలు స్టార్ట్ చేశారు కాబట్టి ఒకరోజు అలంకరణగా అమ్మవారికి ధారణ చేసి ఆ రోజే తీసేయాలని ఏమీ లేదండి పది రోజులు పూజ అయిన తర్వాత ఏకాదశి రోజున తీసి మీరు వేసుకోండి చాలా మంచిదండి ఈ గాజులు వేసుకుంటాం ఇలా ఒకదాని కింద ఒకటి పేర్చుకుంటూ మీరు గాజులు అనేవి వేసేసుకోవచ్చండి ఈజీగా చేసుకోవచ్చు గాజులు మాల్ అనేది ఎక్కడ బ్రేక్ అని కూడా అవ్వండి ఎందుకంటే శాటిన్ క్లాత్ చాలా గ్రిప్ అనేది ఉంటుంది ఈ శాటిన్ క్లాత్ బదులు మీరు లేచిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మాంగళ్య సౌభాగ్యాన్ని సూచించి ఈ గాజులని చాలా పవిత్రంగా గాజులను కూడా దాచుకుని వేసుకోవచ్చు అండి అంత మంచి పవర్ఫుల్ అయిన గాజులు అనమాట మన శ్రావణమాసంలో కూడా ఎక్కువగా ఈ గాజులతో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు అలాగే దసరా నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారండి అలంకరణ అనేది గుళ్ళల్లో అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు అమ్మవారికి అదేవిధంగా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని గాజులు మాలండి తక్కువ గాజులతోనే చాలా నిండుగా కూడా అమ్మవారికి అలంకరణ అనేది చేయవచ్చు అనమాట ఇలా ఏ అమ్మవారికైనా సరే ఈ విధంగానే గాజుల మాలనే తయారు చేసి అండి తొమ్మిది రోజులు కూడా వేసుకోవచ్చు లేదంటే తొమ్మిది రోజులు మొదటి రోజు వేసుకుని పదో రోజున పూజ అయిన తర్వాత ఆ గాజులు తీసుకోవచ్చు ఇలా గాజులతో శ్రావణ మాసంలో కూడా గాజులు మాలనేవి అమ్మవారికి వేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారికి మంగళగౌరి పూజలు చేసినప్పుడు మనం ఎవరికైనా వాయిని ఇచ్చినప్పుడు కూడా గాజులను ఎక్కువగా ఇస్తూ ఉంటాము తాంబూలంలో గాజులు పెట్టి మరి మనం వాయిని ఇచ్చేటప్పుడు ఈ గాజులు అనేది ఉపయోగిస్తూ ఉంటామండి ఇంత విశిష్టత కూడినటువంటి ఆడవారికి చాలా ప్రత్యేకమైన గాజులు ఈ గాజులతో మాల ఆ మాలని అమ్మవారికి అలంకరణ చేయడం ఎంత మంచి విశేషమైన ఈ గాజుల మాలండి ఇంత విశిష్టత కూడినటువంటి గాజులు మాలని అమ్మవారికి చాలా పుణ్యప్రదంగా అమ్మవారికి మనం అలంకరణ చేయవచ్చు అదే పుణ్యాన్ని మనం పొందడం కోసం గాజులను మనం కూడా ధారణ చేయవచ్చండి ఇందులో ఎటువంటి సందేహము లేదు ఇంకా ఈ వీడియో మీద ఏదైనా కమెంట్లో ఉన్నట్లయితే మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి అక్కడ నేను ఆన్సర్ అనేది చేస్తూ ఉంటాను మరి దసరా నవరాత్రుల్లో ఏ అమ్మవారికి వేయమంటావు అని అడుగుతారండి మళ్ళీ నేను అందుకని దానికి కూడా చెప్తున్నాను ఏ అమ్మవారికైనా వేయవచ్చండి ఏం పర్వాలేదు అమ్మవారికి వేసి పూజ చేసుకోవచ్చు అనమాట చూసారు మీతో మాట్లాడుతుంటేనే రెండు మూడు నిమిషాల్లోనే చాలా ఈజీగా అల్లేశాను కదా ఈ విధంగా మీరు ముందు రోజు చేసుకుంటే చాలా త్వరగా అనేది అయిపోతుంది అంటే ఉదయానికి మీరు పూజకి రెడీ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా మీరు ఈ అనేది తయారు చేసుకోవచ్చండి చూడండి ఎరుపు పచ్చ పసుపు ఎంతో నిండుగా ఉంది కదండి మాల కూడా అమ్మవారి పటానికనే కాదు అమ్మవారి పటం వెనకాల కూడా మీరు దండలుగా తయారు చేసి అలంకరణ చేసుకోవచ్చండి చూసారు మీరు వేస్తున్నప్పుడు మీకు రౌండ్ షేప్ అనేది తిరిగిపోతూ ఉంది కదా అలా రౌండ్ షేప్ తిరిగినప్పుడే మీకు చక్కగా మాల అనేది అమ్మవారి పటానికి వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి క్లాత్ కాబట్టి ఫ్లెక్సిబుల్గా మీకు ఎట్టు కావాలంటే అటు కదులుతుంది అది థ్రెడ్తో అయితే అంత ఈజీగా ఉండదండి చూసారా మనకు పూర్తి అయిపోయిందండి ఇప్పుడు శాటన్ రెబ్బంతో గాజుల మాల చాలా తక్కువ గాజులతోటి చాలా నిండుగా తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎండింగ్ పార్ట్కి వచ్చేసేటప్పటికి క్లాత్ని కట్ చేసుకుని కొంచెం గ్లూ అనేది అంటించుకుని క్లోజ్ చేసేద్దామండి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఎంతో నిండుగా ఉన్న గాజుల మాల తయారీ విధానం చూసేసారు కదా ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పల్లవియాక ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం అలాగే గాజురు మాల్ ఎవరైనా తయారు చేసినా సరే నా కమెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు